మంగళగిరి నియోజకవర్గంలో మళ్లీ మార్పు చేశారు సీఎం జగన్ శుక్రవారం రాత్రి విడుదల చేసిన తొమ్మిదవ జాబితాలో మంగళగిరి ఇన్ఛార్జిగా మురుగుడు లావణ్యను ప్రకటించారు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బరిలో దిగుతున్న మంగళగిరిలో మళ్లీ మార్పు దేనికోసం లోకేష్ పై మహిళను దింపటం వెనుక జగన్ ప్లాన్ ఏంటి అవీరా వుమెన్స్ డే స్పెషల్ ఆఫర్ 50% ఆఫ్ ఆన్ ఐయూఐ ఐవిఎఫ్ వాలిడ్ టిల్ 8 మార్చ్ ఆర్కే చిరంజీవులను కాదనుకొని లావణ్యను బరిలో దించటం వెనుక కథ ఏంటి రాష్ట్రంలోని కీలకమైన నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి అమరావతి ప్రాంతం కావటం నారా లోకేష్ ఇక్కడ పోటీలో ఉండడంతో మంగళగిరిపై స్పెషల్ ఫోకస్ చేసింది వైసీపీ అయితే మొన్నటి వరకు ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఎవరనేది మాత్రం సస్పెన్స్ నెలకొంది ఆర్కే పార్టీని విట్టడంతో గంజి చిరంజీవులకు బాధ్యతలు అప్పగించారు జగన్ మళ్లీ ఆర్కే రీఎంట్రీ ఇవ్వటంతో ఆయనే పోటీ చేస్తారా అని ఆసక్తి నెలకొంది అయితే జగన్ తాజాగా ఊహించని నిర్ణయం తీసుకున్నారు గంజ చిరంజీవి ఆర్కేలను పక్కన పెట్టి మురుగుడు లావణ్యను ఇన్ఛార్జిగా నియమించారు మురుగుడు లావణ్య రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు మాత్రం రాజకీయాలు కొత్తనే ఆమె తల్లి మాజీ ఎమ్మెల్యే కాంట్రు కమలకాగా లావణ్య మామ మురుగుడు హనుమంత్రావు కూడా మాజీ ఎమ్మెల్యేనే దీంతో లావణ్య గనక అభ్యర్థిగా నిలబడితే అన్ని వైపుల్ నుండి ఆమెకు మద్దతుంటుందనే ఆలోచనతో జగన్ ఆమెను బరిలోకి దించారని సమాచారం మహిళా యూత్ కాబట్టి జనాల్లోకి గా చొచ్చుకుపోయి లోకేష్ కు గట్టి పోటీ ఇస్తుందని జగన్ భావిస్తున్నారు లావణ్య తెరపైకి రావటంతో ఇప్పుడు గంజి చిరంజీవి పరిస్థితి ఏంటి అన్నది నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది ఆయన వైయస్సార్ సిపిలోనే కొనసాగుతారా కొత్త సమన్వయకర్తకు సహకరిస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది మరోవైపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపిన లోకేష్ రాబోయే ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనే భయంతో లోకేష్ ఈసారి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు దీంతో మంగళగిరి రాజకీయాలు రంజుగా మారాయి మరి మంగళగిరిలో వైసీపీ మార్పు మంచిదో కాదో చూడాలంటే కొన్ని ఆగాల్సిందే